ప్రతి ప్రభుదినం ప్రభు బలిలో మనం పాలు పొందుతాం. ఈ ఉదయకాలం ప్రభు బలిలో మనం పాలు పొందబోతుంటుండగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మన ధ్యానం కొరకై తీసుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాల వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు 4వ వచనం నుండి 8వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై ఏడవ వచనం చదువుతున్నాను. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురిగి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ప్రార్థన చేసుకుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మహోన్నతుడవై దేవుడు, ఏ నరుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నారు. మీరు ప్రపంచము నిర్మించి మహత్తుగల మాట సమస్తమును నిర్వహించు దేవుడవు. మీరు అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమునైన వాడవు, మార్పు లేని వాడవు, బలవంతుడవు, మహిమగల భీకరమైన నామము కలవాడవు. మీ కార్యములు ఆశ్చర్యములు, మీ మార్గములు యథార్థమైనవి, అవి శోధింప శక్యము కానివి. మీ ప్రేమ పారమైంది, శాశ్వతమైంది. మీ కృప ఉన్నతమైంది, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంతకంటే మించినది. మీ ప్రణాళికలు, మీరు ఉద్దేశములు నిత్యమైనవి. మీరు సమస్త క్రియలు చేయగలవాడవు. మీరు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కానేరదు. మీరే దేవుడవు, మీరు కాక మరొక దేవుడు భూమి మీద ఆకాశంలో భూమి క్రింద లేడు. అటు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దివరాత్రములు దూతలు కెరూబులు సెరాపుల చేత ఆరాధించబడుతూ సేవించబడుచున్న దేవుడవు, మహాబలవంతుడైన దేవుడవు. ఈ రోజున భూమి మీద బలహీనలం, ఎన్నికలేని వారం, తృణీకరించవన్న వారం, మంటి వారం, పురుగు వంటి వారం ప్రభువా, అలాంటి మేము కూడా ఎటు దేవుడైన మిమ్మల్ని ఆరాధించి సేవించే భాగ్యాన్ని మాకిచ్చారు. మా జీవితాల్లో మీ ఆత్మ ద్వారా ప్రేమను మా హృదయాల్లో కుమరించారు. కృపా చేత మమ్మల్ని రక్షించారు. మీ పేరు మాకు పెట్టారు, మీ పేరుగా స్వీకరించారు. దయరతండి, ఈ కాలంలో మీరు చేసిన ఆ క్రొత్త నిబంధనకై మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మేము మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఈరోజు మా మధ్యలో ఉండే బల్ల ఇది అనేకుల మీ కొరకై విరబడిన నా శరీరం, పాపక్షమాపణ కొరకై చిందించమని నా రక్తము వలన క్రొత్త నిబంధన. అందుమూలముగా మమ్మల్ని కూడా మీ పిల్లగా స్వీకరించారు, మీకు సమీపస్తులుగా చేర్చుకున్నారు, మీ పేరు మాకు పెట్టారు. అందుకై మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించి గొప్ప చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో మా మధ్యలో ఉండే ఈ బలకై మిమ్మల్ని స్తుతిస్తూ అందు మేము యోగ్యంగా పాలు పొందేందు కొరకై మా యోగ్య అయోగ్యతలు మేము పరీక్షించుకునేందుకు మీరు మాకిచ్చిన దీవెన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు.
మీ ఆత్మ ద్వారా మీ వాక్యం యొక్క సర్వసత్యములను మమ్మల్ని నడిపించు. మా హెచ్చుతగ్గులు లోటుపాట్లు మేము అర్థం చేసుకున్న వారమై వాటి విషయమై పశ్చాత్తాపడి విడిచిపెట్టి సరిచేసుకొని నూతనంగా మీకు సమర్పించుకొని యోగ్యముగా మీ బలిలో చేవేసేందుకు కొరకై నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచమని వేడుకొంచు. మీ వాక్యంలోంచి మాతో మీరు మాట్లాడడం మమ్మల్ని ఖాళీ చేయ. మేము ఏ పాటి వారా మీ మాటలు అర్థం చేసుకోవడానికి మేము చాలిన వారం కాము. దయతండి ప్రకటించడకు చాలిన వారం కాము, గ్రహించడకు మేమే మాత్రం చాలిన వారం కాము. ప్రభువా కనికరించి మా కొరకై ఏమైతే మీరు దాచి ఉంచున్నారో నాడు మీ దాసులైన పౌలు ద్వారా ఆ రోజు హెబ్రీయులైన వారికి, నూతన నిబంధన ఆరంభమైన దినాల్లో హెబ్రీయులైన వారికి మీరు రాసిన ఈ మాటల్లో ఈరోజు మా కొరక ఏం కలిగి ఉన్నారో మాకు దయచేయం. మా భాగం మాకు అనుగ్రహించు. అందుకై మమ్మల్ని ఖాళీ చేయం. మీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడుగు. మమ్మల్ని పవిత్ర వచ్చి ప్రతిష్ఠించు. మమ్మల్ని అభిషేకించు ప్రభువా. మీ ఆత్మతో మమ్మల్ని మీరు నింపమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాను. చెల్లించే మా గమనాగమనాలని మీరు చేరపట్టము. మీ ఆధీనంలో మమ్మల్ని మీరు ఉంచుకోము. వందనము చెల్లిస్తూ చక్కటి శక్తులు అని కార్యములని యేసుప్రభు వారి శక్తి వెళ్ళిన నామను బట్టి గద్దిస్తూ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొని నామ తండ్రి ఆమేన్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. పోయిన పర్యాయం మనం ప్రభును ఆరాధించేదాని కొరకై ఈ 4-5 వచనాలలో 5 మాటలను మనం ధ్యానం చేశాం. 1 వెలిగించబడట అనేది, 2 పరిశుద్ధాత్మలో పాలు పొందడం వరమును రుచిచి అనేది, 3 పరిశుద్ధాత్మను గురించి, తర్వాత దేవుని వాక్యమును గురించి, ఆ తర్వాత పరలోక యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని గురించి మనము ధ్యానం చేయాలి. ఆ సందర్భంలో నేను 5 మాటలు ఇలాగ జ్ఞాపకం చేశాను. రక్షణ పొందిన దేవుని ప్రజలమైన మన జీవితాల్లో నిశ్చయముగా ఇది ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరాలు. ఆ వెలుగులో మనం ప్రభును ఆరాధించి ప్రభును మనం ఘనపరిచాం. పోయిన పర్యాయము ఆదివారం ఆరాధన వర్తమానాన్ని ఒకసారి మీరు తలంచండి. ఈ హెబ్రీ పత్రిక పౌలు అపొస్తలుడు రాశాడు. ఈ మాటలు మనం సరైన రీతిగా అర్థం చేసుకోవాలి అని అంటే ఇది ఎవరికి వ్రాశాడు అనే గ్రహింపు మనకు కలిగి ఉండకపోతే మనము పొరపడే అవకాశము ఉంది అని. అందుకనే హెబ్రీయులకు అని అన్నాడు. పౌలు కూడా ఒక పరిసయుడు, యూదుడు, హెబ్రీయుడే. తాను తన కాలంలో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా జన్మించి జీవించే కాలంలో, తర్వాత ఆయన మరణించాక పౌలు కాలంలో ఉన్నటువంటి హెబ్రీయులైన వారికి ఈ పత్రికను తాను వ్రాశాడు. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పత్రిక క్రైస్తవులైనటువంటి వారికి కాదు వ్రాసింది. కాబట్టి బైబిల్లో మనం ఎప్పుడు చదివినా 3 సంగతులు దయచేసి గమనించండి. 1, వ్రాయబడిన ఈ మాటలు హెబ్రీయులకు, యూదులకు వ్రాయబడినాయా? 2, వ్రాయబడిన ఈ మాటలు అన్యులకు వ్రాయబడ్డాయా, లేక వ్రాయబడిన ఈ మాటలు క్రైస్తవులకు వ్రాయబడ్డాయా? బైబిల్లో ఈ 3 గుంపులను మనం చూస్తాం. కొరంతి మొదటి పత్రికలో మనం గమనించినప్పుడు యూదునికైనను గ్రీసు దేశస్థునికైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగచేయగడి. కాబట్టి బైబిల్ అంతా
ఏదో క్రైస్తవులు రాశారనుకోకండి, లేక హెబ్రీలైన యూదులకే రాశాడనుకోవద్దు, లేక అన్యులకు రాశాడనుకోవడానికి లే. కాబట్టి ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకొని వాక్యం మనం చదివినప్పుడు ఏది హెబ్రీలకు, ఏది అన్యులకు, ఏది క్రైస్తవులకు అంటే దేవుని సంఘానికి అనేది మనం సరిండితిగా బెరీజ్ వేసినప్పుడే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. అందుకనే అంటే ఈ హెబ్రీ పత్రిక అంతా హెబ్రీలైన వారికి వ్రాశాడు. ఇక్కడ నేను మరొక మాట కూడా జ్ఞాపకం చేయాలి, కొన్నిసార్లు హెబ్రీలైన క్రైస్తవులకు అని అనడం కూడా అంత సమంజసము కాదు అని. ఇది హెబ్రీలకు అన్నప్పుడు హెబ్రీలకే, హెబ్రీలైన వారు క్రైస్తవులైతే ఆ క్రైస్తవులకు ఈ మాటలు వ్రాశారని మనం అనుకుంటే, ఆ క్రైస్తవులైనా అన్ని జనాంగాల నుంచి రక్షించబడిన వారైనా వారందరూ క్రైస్తవులు, దేవుని సంఘం. అందుకనే మనం ఒక మాట చూస్తాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పౌలు ఎఫెసీ 2వ అధ్యాయంలో వ్రాస్తూ, ఇంతకు మునుపు మీరు పరజనులను పరదేశులను ఇస్రాయేలుతో సహపౌరులు కాని వారిని అయినారు. అది అన్యులకు యూదులకు ఉండేది. అయితే ఇప్పుడు ఏమైంది అనంటే, ఈ యూదుల్లో నుంచి ఈ అన్యుల్లో నుంచి రక్షించబడినటువంటి దేవుని ప్రైలైన వారు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం వారు ఇప్పుడు ఒక శరీరంలో సాటి అవములయ్యారు. శరీరం అంటే ఏమిటి? సంఘం. వారందరూ క్రైస్తవులు కాబట్టి హెబ్రీల్లో యూదుల్లో నుంచి రక్షణ పొందిన క్రైస్తవులు లేకపోలే, అన్ని జనాంగాల నుంచి రక్షణ పొందిన క్రైస్తవులు అనేకులు, వీరందరూ ఇంకొక గుంపు. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రిక అన్నప్పుడు వారిని మళ్ళీ మనం లెక్కలోకి తీసుకోకూడదు. అందుకనే ఈ 3 భాగాలు క్లియర్గా మనం మనసులో ఉంచుకుంటే హెబ్రీ పత్రిక మనకు తేటగా అర్థం కావడానికి వీలుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈరోజు? హెబ్రీ పత్రిక ప్రారంభించి కొన్ని నెలలు అయిపోయిందే, ఈరోజు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఈ 6వ అధ్యాయము హెబ్రీ పత్రికలో ఒక కొన్ని మాటలు ఉన్నాయి పత్రిక అంతట్లో కూడా, కానీ ఇక్కడ ఒక మాట మనకు డౌట్ను తీసుకొని వస్తుంది. ఏంటి అది అని అంటే, చదివిన భాగాన్ని మనం వస్తే 4వ వచనం 5వ వచనం 6వ వచనం చివరిలో ఒక మాట ఉంది. ఏమిటి అంటే, మారుమనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము అనే మాట, అసాధ్యము అనేటువంటి మాట. ఇది ఏమనుకుంటామంటే, ఒకవేళ మారుమనస్సు పొందిన ఒక వ్యక్తి తప్పిదం చేస్తే, రక్షించబడిన ఒక వ్యక్తి పొరబడితే, మళ్ళీ ఎక్కడైనా పాపంలో పడితే, పాపం చేస్తే, అటువాడు మారు మనసు పొందడం లేక తిరిగి సమకూర్చబడడం అనేది అసాధ్యము అన్న భావన ఇస్తూ ఉంది అని, అన్న భావన ఇస్తూ ఉంది అని. కాబట్టి చాలామందికి ప్రశ్న ఏంటంటే, రక్షణ పొందాడు కదా, మారు మనసు పొందాడు కదా, లేక వెనకదీశాడు పడిపోయాడు, అలాంటి వ్యక్తి తిరిగి సమకూర్చబడడం అనేది అసాధ్యము అంటే, ఇక వాడు ఒకప్పుడు రక్షణ పొంది బాప్తిసం పొంది కొంతకాలం ప్రభుబిడ్డ కావండి పాపం చేస్తే పాపంలో పడిపోతే అలాంటి వాడు ఇక నరకానికే పోతాడు అన్నటువంటి సమాధానంలోనికి వస్తున్నాం. అందుకనే చాలామంది బోధకులు ఉపదేశకులు ఈ అసాధ్యము అనే ఈ పదాన్ని ఏం చేశారు అనంటే డిఫికల్ట్ అన్నారు. అంటే అసాధ్యము కాదు కానీ కష్టము. అంటే అర్థమేంటి? అసాధ్యమేమీ కాదు కానీ కష్టం అంటే వారు తిరిగి సమకూర్చబడతారు అన్నటువంటిది ఇది చెబుతూ, అది చాలా కష్టంగా ఉంటుంది అని అన్నారు. అయితే ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ హెబ్రీ పత్రికలో 4 సందర్భాల్లో ఈ మాట వాడాడు. మీరు తర్వాత ఈ పదం వాడాడు ఈ 6వ అధ్యాయంలో ఒకసారి మనం చూస్తాం, 2వది 6వ అధ్యాయంలో 18వ వచనం ఇంకోసారి చూస్తాం అసాధ్యమనే పదం,
మూడవది 9వ అధ్యాయంలో ఒకసారి చూస్తాం, నాలుగవది 10వ అధ్యాయంలో ఒకసారి చూస్తాం. ఈ నాలుగు సందర్భాల్లో అసాధ్యమనే పదం ఒకటి మనం చూస్తాం. ఇప్పుడు ఒక మాట గమనించాలి, ఒక్క సందర్భం నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, రక్తము చిందించబడకుండా ఆ పాపములకు క్షమాపణ కలగదు. 10వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ చూస్తాం అసాధ్యం అనేది మాట. తర్వాత ఇంకొక వచనం జ్ఞాపకం చేస్తాను, 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6వ వచనంలో 10వ అధ్యాయం 4వ వచనం హెబ్రీ పత్రిక, తర్వాత 11వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడు అయినట ఏంటంటే చెప్పండి, అసాధ్యము అని అన్నాడు. అంటే ఈ అసాధ్యం అనే పదానికి కష్టమనే పదం మనం మార్చితే ఉండే ప్రమాదం కూర్చునే నీ మిగిలిన మూడు మాటలు జ్ఞాపం చేశా. అందులో ఒక్క మాట జ్ఞాపం చేస్తాను, 10వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఈ అసాధ్యమనే పదాన్ని తీసేసి కష్టము అని పెడితే ఎట్లుంటుందండి చెప్పండి, ఎట్లుంటుంది? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం ద్వారా కూడా పాపక్షమాపణ కలుగుతుంది అనేది భావన వస్తుంది. కాబట్టే 6వ అధ్యాయంలో అసాధ్యమనే పదం అసాధ్యమే కానీ కష్టము అని కొంతమంది బోధకులు చెప్పచ్చు, మీకు అట్లా అనిపిస్తుందేమో. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం అనేది అవసరము అని. సరే, ఇప్పుడు 6వ అధ్యాయము మనం చదివిన భాగానికి వస్తే మళ్ళీ నేను ఈ 5 సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు పౌలు రాస్తున్నాడు, హెబ్రీయులైన వారికి రాస్తున్నాడు, వారికి కలిగిన శ్రేష్టమైన 5 ఆధిక్యతల గురించి మాట్లాడాడు. హీ హాస్ స్పోకెన్ అబౌట్ ది 5 వండర్ఫుల్ ప్రివిలేజెస్ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ మనం చూస్తాం. ఆ 5 ఆధిక్యతలు ఏంటివి అనంటే, వారు వెలిగించబడ్డ 1, 2వది పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూడడం, వరమును రుచి చూడడం 2, 3వది పరిశుద్ధాత్మలో పాలువారు కావడం, 4వది దివ్యవాక్యమును వారు అనుభవించడం లేక రుచించడం, 5వది యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును వారు అనుభవించడము అనే 5 ఆధిక్యతలు. ఈ 5 మనం సరిగా అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అయితే నేను 5 గురించి మాట్లాడబోతుంటుండగా ఒక పదం మీకు పదే పదే రావడం మీరు చూస్తారు. ఏమిటి అనంటే, రుచి చూచిన తరువాత. ఇక్కడే మనకు ఈ పదాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలిగితే ఈ సందర్భం అంతా బాగా మనం అర్థం చేసుకోగలుగుతాం. మీకందరికీ బాగా తెలుసు రుచి చూడడం అంటే ఏమిటో. తర్వాత రుచి చూడడం అనేది ఒక అనుభవం. అయితే ఆ రుచి చూడడం అనేది ఒక వ్యక్తి జీవితంలో కాదు కానీ, అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే భుజించడం అనేది. ఇప్పుడు మంచి వంట వండారు, అయితే వండేటప్పుడు రుచి చూస్తారు, రుచి చూచేవారు తినకుండా ఉంటారా? మేము రుచి చూచాములే చాలనుకుండేవాళ్ళు అంతేనా? ఇంట్లో మీరు వంటలు వండుతుంటారు, వంటలు వండేటప్పుడు ఉప్పు కారం పులుపు రుచి చూస్తారు, నేను రుచి చూచాను తిన్నాను అని మీరు అనుకోరు, రుచి చూచాను తిన్నానని మీరు అనుకుంటారా? అలాగూ తిన్నాననుకొని 4 రోజులు మీరు తినకుండా ఉంటే మీ కథ ఏమవుతుందో తెలుసు. ఇది ఇక్కడ ఉండే పరిస్థితి. కాబట్టి హెబ్రీయుల వారి జీవితాల్లో కేవలం దే హ్యావ్ జస్ట్ టేస్టెడ్ బట్ దే డిడ్ నాట్ ఈట్. వారు కేవలం రుచి చూచారే కానీ వారు భుజించినటువంటి వారే మాత్రమును కాదు. ఇప్పుడు వారు ఎలాగా రుచి చూచారో అనేది జ్ఞాపకం చేస్తాను. అనుభవించలేదు, రుచి చూచారు కానీ భుజించలేదు. భుజించడం అంటే ఏమిటి?
ఒక వ్యక్తి రుచి చూస్తే అది కేవలం నాలుక వరకే అంతేనా నాలుక వరకే లోపలి పోయేది ఏముండదు కొన్నిసార్లు ఊరికి అట్లా స్పూన్ తీసేసి అట్ట అని చెప్పేసి అరిచేతులు అట్లా నాకు పూసుకో అట్ట నాకుంటారు అయితే భుజించడం తినడం అంటే ఏంటి అంటే లోపలికి వెళుతుంది తర్వాత మన కడుపు జీర్ణించుకుంటుంది తద్వారా మనకు రక్తంలో శక్తి కలుస్తుంది ఆరోగ్యం వస్తుంది బలంగా ఉంటాం రుచి చూచిన వారికి భుజించిన వారికి ఉండే వ్యత్యాసం అర్థం చేసుకోండి అలాగైనప్పుడు హెబ్రీలకు వ్రాస్తూ ఈ ఐదు సంగతులు చెప్పేటప్పుడు ఓ హెబ్రీలరా మీరు రుచి చూచారు అని అన్నాడే కానీ వారు భుజించారని మాత్రం పౌలు అపొస్తలులు చెప్పడం లేదు అని కనుకనే ఇప్పుడు ఐదు ఊర్చి మనం గమనిస్తే ఎట్లా వారు రుచి చూచారు అంటే వెలిగింపబడి అనే మాటను దయచేసి మీరు గమనించండి మీరు ఒకసారి వెలిగింపబడి అనే ఈ మాట వెలిగించబడము ఏంటి హెబ్రీయుల వారు ఎలాగా వెలిగించబడ్డారు అని అంటే మనకు తెలుసు ప్రవక్త అయిన యెషయా గ్రంథం 9:1-2 వచనాలలో ఆయన ఇలాగంటాడు హెబ్రీ యెషయా గ్రంథం 9:8 చివరిలో కూడా మీరు తర్వాత గమనించగలరు అయితే ఇప్పుడు 9:2 వద్దాం రండి దయచేసి 9:2 హెబ్రీ క్షమించండి యెషయా గ్రంథం 1:2 వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు ఆ మాటలు మీరు అండర్లైన్ చేసుకున్నా మంచిదే తర్వాత పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచిన అవమానం ఆ తర్వాత ఇప్పుడేమైంది అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అబ్బర్ని అన్ని జనుల గల్లే ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు బాగా గమనించండి 2వ వచనం కూడా చదువుతున్నాను చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును వీళ్ళారు అర్థమైంది కదండి 9వ అధ్యాయంలో మబ్బు 1వ వచనంలో ఆ తర్వాత అవమానము ఆ తర్వాత 2వ వచనంలో చీకటి 2వ వచనంలో మరణఛాయ ఇలాంటి స్థితిని వచ్చి చూస్తాం ఇటు ప్రాంతాలు వచ్చి మాట్లాడాడు ప్రవక్త ఈ ప్రాంతాలే కాదు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇలాంటి చీకట్లో ఇలాంటి మబ్బు కమ్మిన అనుభవంలో ఇలాంటి మరణ ఛాయలో గాఢాంధకారంలో ఉన్నారు 8వ అధ్యాయము 9వ వచనాలకు మనం వెళితే దుస్సహమైనటువంటి వేదనలో ఉన్నారు అయితే ఇప్పుడు ఏమైంది అలాంటి ప్రాంతాలలో ఇప్పుడు అంత్యకాలం వచ్చినప్పుడు ఆ ప్రాంతాలలో అవి ఏమైనాయి అంటే గొప్ప వెలుగును చూచారట వెలుగు ప్రకాశించింది తర్వాత వెలుగును వారు చూచారు ఆ ప్రాంతాలంతా మహిమగలిగిన వెలుగుతో నింపబడ్డాయి ఏమిటి ఈ మాటలు ఏంటివి అని అంటే క్రొత్త నిబంధనకు మనం వస్తే ఇప్పుడు ఈ మాటలు మనకు తేటగా అర్థమవుతాయి 2 మత్తయి సువార్త 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం వీటి నెరవేర్పు ఇక్కడ మనం చూస్తాం 4వ అధ్యాయము మత్తయి సువార్త 12-16 వచనాల వరకు మనం చూస్తాం నేను కొంత భాగం మాత్రమే చదువుతూ ఉన్నాను మీరు తర్వాత ఇంకా పూర్తిగా పోల్చి చదవండి జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలున సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గల్లయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలను కూర్చుండిన వారికి గొప్ప వెలుగు కలిగిన అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను ప్రవక్త అయిన యెషయా చెప్పాడు ఆయన చెప్పింది ఈలాగును నెరవేరింది ఎప్పుడు నెరవేరింది అని అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు ఎవరది
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 9వ అధ్యాయం రాసేటప్పుడు ప్రవక్త అయిన యెషయా ఆ విషయాన్ని ఊచి రాశాడు. 6వ వచనంలో ఏమంటాడు? ఏలయనుగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు లూకా 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన నుంచి అనుగ్రహించబడిన అరుణోదయ దర్శనం. ఈ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆనాడు లోకంలో జన్మించి ఈ ప్రాంతాలలో ఈ యూదుల మధ్యలో ఆయన సంచరిస్తూ సువార్తను ప్రకటించాడు. ఆయనే వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమన్నాడు? నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చు మనుషులను ఏం చేస్తూ వచ్చిందంటే చెప్పండి, వెలిగించచ్చు ఉండింది. కాబట్టి ఇప్పుడు పౌలపస్తులు ఆ సంగతిని వచ్చి వ్రాస్తూ, ఓ యూదులారా, హెబ్రియులారా, మీరు వెలిగించబడ్డారే. ఆ రోజున యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య కూడా ఒక మాట వాడాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 2 దయచేసి ఆ యూదులను గురించి మాట్లాడుతూ 35వ అధ్యాయం 35వ వచనం యోహాను గురించి మాట్లాడుతూ, బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతూ, అతడు మండుచూ ప్రకాశించున్న దీపమైనట్టుండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితే. మీరు అతని వెలుగులో ఉన్నారు, కొంతకాలం మీరు ఆనందించడం మీరు ఇష్టపడ్డారు. అయితే ఆయన పోయిన తర్వాత యేసుప్రభు వారు వచ్చాడు, నేను వచ్చాను ఇప్పుడు నిజమైన వెలుగు. కాబట్టి ఇలాంటి వెలుగు వారి మీద ప్రకాశించింది. ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి మరొక వచనం జ్ఞాపకం చేస్తున్నా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 14లో పౌలు ఏమంటాడు? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచు ఉన్నాడు. కాబట్టి ఒకటి, ఈ ప్రభువైన క్రీస్తు లోకంలో జన్మించి శరీరధారిగా 33 సంవత్సరాల కాలంలో ఆ ప్రాంతాల్లో ప్రవక్త యెషయా చెప్పినట్టు ఆ నెరవేర్పు నూతన నిబంధనలు చూస్తే వారి మధ్యలో యేసయ్య తన వెలుగును ప్రకాశింపజేశాడు. ఆ వెలుగే. కాబట్టి పౌలు అంటాడు, మీరు వెలిగించబడ్డారు అంటే ఆ వెలుగు మీ మీద పడింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ మీరు వెలిగించబడ్డారంటే వారు రక్షణ పొందారు అనుకోవద్దండి. అర్థమైందా? మీరు వెలిగించబడ్డారు అని అన్నప్పుడు ఆ వెలుగు మీ మీద ప్రకాశించింది. అంతేకాని అయితే వారు ఆ వెలుగును తమ హృదయంలో ప్రకాశించిన అనుభవంలోనికి వారు రాలేదు. పౌలపస్తులు, ఈ హెబ్రీయుడు, ఈ యూదుడు, ఈ పరిసయుడు వాళ్ళలో ఒకడే. 2వ కొరింథీయులు 4:5-6 ఏమన్నాడో తెలుసా? అంధకారంలో వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు తన మహిమను గురించి జ్ఞానమును వాళ్ళు వెల్లడిపరచు, ఆయన మా హృదయంలో ప్రకాశించాడు. మా హృదయంలో వెలుగు ప్రకాశించింది, మా మీదనే కాదు మా హృదయాల్లో ప్రకాశం వెలుగు వెళ్ళ మీద పడిందే. కానీ ఆ యోహాను వెలుగులో కొంతకాలం ఉన్నారు, కానీ ఆ యేసయ్య వెలుగు వారి మీద ప్రకాశించిందే. కానీ ఆ వెలుగు వారు హృదయంలో ఏమాత్రము ప్రత్యక్షం కాలే. కాబట్టి వెలిగింపబడ్డారు, కానీ వారి జీవితాల్లో వారేమి రక్షణ పొందిన అనుభవానికి వారే మాత్రమును వారు రాలేదు అనేది ఇక్కడ మీకు తేటగా అర్థం కావాల్సిన అవసరం ఉంది అని. 2వ తలంపు వెళ్దాం. మనము ఒక్కోదాన్ని ఇంత విపులంగా ధ్యానం చేయలేం. 6వ అధ్యాయము 2 దయచేసి 2వ మాటకు మనం వెళితే 4వ వచనం, పరలోక సంబంధమైన వరమును రుచి చూచారు. ఏంటి ఆ పరలోక సంబంధమైన వరము అనేది నేను పోయిన వారం ఆరాధనలో చెప్పాను. 2వ కొరింథీయులు 9వ అధ్యాయం 15వ వచనంలో చెప్పశక్యము కానీ ఆయన వరమును గుచ్చి దేవునికి స్తోత్రం. వరం ప్రభువైన యేసుక్రీస్తు వారే. అంతేకాదు, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం దేవుని కృపావరం నిత్య జీవము క్రీస్తునందని మనం చూచాము. ఇలాగ రక్షణ గురించి మనం చెప్తాం, సాల్వేషన్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, రక్షణ అది దేవుని వరం. కాబట్టి ఈ విషయాన్ని వారి మధ్య ప్రకటన చేయబడింది, ఈ సువార్త వారి మధ్య ప్రకటన చేయబడింది, ఈ రక్షణ వచ్చిన వర్తమానం వారి మధ్య ప్రకటన చేయబడింది, ఈ పరలోక సంబంధమైన క్రీస్తు వారి మధ్య ఉండి పరిచయం చేశాడు ఈ రక్షకుడు. వారు చెప్పబడింది,
ఆ రోజే లూకా సువార్త 2:10-11 మీకు సువర్తమానం తెలుపుతున్నాను, దావీదు పట్టణమందు నేడు మీ కొరకే రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంతేందుకు మత్తయి సువార్త 2 వెళితే ఆ ఎవరో తూర్పుదేశం జ్ఞానాలు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా ఎవరు తెలియలే. తర్వాత ఆ సంవత్సరంలో పరిశీలకు ఆదేశిస్తే వారు లేఖనాలు పరిశోధన చెప్పారు, నిజమే దావీదు పట్టణమైన బెత్లెహేములో శిశువు జన్మించాడు, ఆయనే రక్షకుడు, యూదులకు రాజు ఆయనే తెలుసు. వారు చూచారు, వారు ఆయన్ను చూచారు, వారు ఆయన వారి మధ్య తిరిగాడు, సువార్త వారి మధ్య ప్రకటన చేయబడింది, పరలోక సంబంధం వరమును వారు రుచి చూచారు. దే హ్యావ్ జస్ట్ టేస్టెడ్ బట్ దే హ్యావ్ నాట్ ఈటన్. వారు కేవలం నాలుక మీద ఒక వ్యక్తి రుచి చూచినట్టు చూచారే కానీ వారు భుజించినటువంటి వారే మాత్రమును వారు కాదు అనేది రెండవదిగా ఇక్కడ మనం చూస్తాం. అంతేకాదు మూడవ తలంపుకు మనము ఇక్కడ రాకముందు నేను యోహాను సువార్త 4 వెళితే అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఎందుకంటే భుజించడం అనే దాని గురించి నేను మాట్లాడాను కాబట్టి. యోహాను సువార్త 4 సమరయుడితో 10వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నీవు దేవుని వరమును నాకు దాహమునికి మనని అడుగుచున్న వాడెవడో నీవు ఎరిగుంటే నీవే ఆయన్ని అడుగుతావు, ఆయన నీకు నిత్య జీవపు జలములిస్తాడు అన్నాడు. అప్పుడు 13వ వచనంలో ఏం చేసిందామె అంటే 11-12 అడిగింది. అప్పుడు 13 అందుకు యేసు, ఈ నీళ్ళు త్రాగువాడు మరలా ఎప్పుడునూ దప్పి కానీ నేనిచ్చు 14 నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడు నీటి బుగ్గగా ఉంటాయి. ఇక్కడ ఒక పదం నేను మీకు జ్ఞాపించాను, నీళ్లను రుచి చూడడం కాదు నీళ్లను త్రాగటం. అలాగే యోహాను సువార్త 6:35 ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆహారాన్ని గురించి మాట్లాడేటప్పుడు, నేను జీవాహారమును లోకమునకు నిత్య జీవం కలటకై పరలోకం నుంచి పంపబడిన జీవాహారం నేనే. అయితే 51వ వచనంలో ఏమన్నాడు, ఈ ఆహారమును భుజించువాడు. ఆ మాట దయచేసి మీరు మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. యోహాను సువార్త 6 దయచేసి మీరు గమనించండి. 51వ వచనం, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే నిత్య జీవునిచ్చే ఆహారమును, అందుకని ఈ ఆహారము భుజించితే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ టేస్టింగ్ బట్ ఇట్ ఈస్ ఫీడింగ్ అపాన్ ఈటింగ్ ఆన్. రుచి చూస్తే చాలదు, భుజిస్తేనే అప్పుడు నిత్య జీవం కలుగుతుంది. కాబట్టి విన్నారా, పౌలు వారికి వ్రాస్తూ మీరు వరమును రుచి చూచారు అన్నాడే తప్ప మీరు భుజించారు అని అనలే. మూడవ మాటకు వద్దాం. 2:6 హెబ్రీయులు రాసిన పత్రిక 3, పరిశుద్ధాత్మలో పాలివారై, పరిశుద్ధాత్మలో మీరు ఎవరంటండి, పాలివారు అని అనడం ఇక్కడ మనము చూస్తాం. పరిశుద్ధాత్మలో పాలివారంటే ఏమిటి? కృత నిబంధనలో రక్షణ పొందిన దేవుని ప్రజలమైన మన విషయంలో చెప్పబడే మాటకు ఈ మాటకు చాలా తేడా ఉంది. పరిశుద్ధాత్మలో పాలివారు అంటే షేరింగ్ ది హోలీ స్పిరిట్ అంటే ఏదో ఒక పాలు పంచుకోవడం లాగా. అది నూతన నిబంధనకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మను గురించి మనం గమనించినప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా, విశ్వాసం నుంచి రక్షించబడిన యూదుల్లోంచి రక్షణ పొందిన వాడు అన్నిల్లోంచి రక్షణ పొందిన క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడు తెలుసా, నేను ఆదరణకరముగా ఆత్మను పంపిస్తాను, ఆయన వచ్చి మీ వద్ద నివాసం చేస్తాడు, మీలో నివాసం చేస్తాడు. అంటే ఈరోజు రక్షణ పొందిన దేవుని ప్రజలం మనం పరిశుద్ధాత్మలో పాలు పొందడం అంటే కాదు, అయితే ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మన ఎందుకు నివాసం చేస్తున్నాడు. ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ ఇన్డ్వెల్ట్ ఇన్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నాడు. ఊరక జస్ట్ ఏదో పాలు పొందడం కాదు, పాలు పొందడం కాదు. ఇప్పుడు ఈ భాగంలో మనం గమనించినప్పుడు పాలు పొందడం అంటే ఏంటి, షేరింగ్ అంటే ఏంటి,
మీకు ఒక సందర్భం నేను జ్ఞాపం చేయడం బాగుంటుందేమో. లూకా సువార్త 5వ అధ్యాయంలో విస్తారమైన చేపలు పడినప్పుడు వలలు బయటికి లాగలేకపోయినప్పుడు వారు ఏం చేశారంటే దూరంగా తమ పాలివారికి సంజ్ఞలు చేశారట. ఎవరండి వాళ్ళు చెప్పండి? పాలివారులు అనేమాట. తర్వాత వాళ్ళు వచ్చారు, సహాయం చేశారు, సేఫ్గా ఆ వలను ఆ చేపలను దరికి లాగారు. అంతే, వారిని గురించి పాలివారు అన్నారు. అంతేగాని ఇక్కడ వారు వీళ్ళతో వీళ్ళు వాళ్ళతో ఇక కలిసి నివాసం చేసినటువంటి అనుభవము కాదు, కలిసి అన్నీ పంచుకున్నటువంటి స్థితి ఏమాత్రము కాదు అని. ఇప్పుడు మీకు సులభంగా ఈ మాట అర్థం కావడానికి పౌలు ఎవరికైతే వ్రాస్తున్నాడో ఆ హెబ్రీయులైన వారు ఎలాగా పాలివారులు అయినారు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన క్రీస్తు ఆ దినాలలో ఉన్నప్పుడు ఆ ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా చేసిన కార్యములు వారు రుచి చూచారు, పాలివారైనారు, వారు కొంత ఆనందించారు. ఒక సందర్భం నేను మీకు జ్ఞాపం చేస్తే, లూకా సువార్త దయచేసి రండి, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 11వ అధ్యాయము 20వ వచనంలో రండి. లూకా 11వ అధ్యాయము 20వ వచనం 11:20 లూకా సువార్త నేను చదువుతున్నాను. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీదకు వచ్చి ఉన్నది. దేవుని వ్రేలితో నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. ఈ మాట మనసులో ఉంచుకొని 10వ అధ్యాయం మత్తయి సువార్తకు రండి. దయచేసి మత్తయి సువార్త 12వ అధ్యాయం దయచేసి క్షమించండి. 12వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం జాగ్రత్తగా గమనించండి. 12:28 చివరి భాగంలో, కాబట్టి వారే మీకు తీర్పులు అయిందరు, దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా. అక్కడేమో దేవుని వ్రేలితో నేను దయ్యములు వెళ్ళగొడుచున్నాను. ఇక్కడ ఆ దేవుని వ్రేలు ఏంటి అంటే దేవుని ఆత్మతో. ఈయన బయల్జెబూలు వల్ల దయ్యములు వెళ్ళగొడుచున్నాడు అన్నాడు కాదు, ప్రభువైన క్రీస్తు దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్ళగొడుచున్నాడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా, ఇలాంటి కార్యాలు అనేకములు వారి మధ్యలో యేసయ్య చేశాడు. యూదులు లేక ఇంకా అన్యులైన వారిలో నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు, దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఆ దేవుని ఆత్మ కార్యం అనేది వారు చూచారు. దేవుని ఆత్మ కార్యం అనేది చాలామంది తమ సొంత జీవితంలో అనుభవించారు. ఇది దేవుని ఆత్మ కార్యం అనేది వారు రుచించారు. అంటే ఈ ప్రకారం పరిశుద్ధాత్మలో వారు పాలివారులు అనేది ఇది సంగతి. అయితే ఆ పరిశుద్ధాత్మని వారు తిరస్కరిస్తూనే వచ్చారు, ఎదిరిస్తూనే వచ్చారు. మనకు తెలుసు స్టెఫన్ ఏమన్నాడో అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో. ఇదే పౌలు అపొస్తలులు ఈ కొర హెబ్రీయులకు వ్రాస్తూ కూడా ఆయన కూడా 10వ అధ్యాయం 29వ వచనం ఏమన్నాడు తెలుసా? మీరు తర్వాత మనం పోతావులేండి అక్కడికి. కృపకు మూలమవు ఆత్మను మీరు తిరస్కరించారు. అరే మరి 6వ అధ్యాయంలో పరిశుద్ధాత్మలో పాలువారని రాస్తేవి, 10వ అధ్యాయం 29వ వచనం కృపకు మూలముగా ఆత్మను మీరు తిరస్కరించారు అంటాడు. ఏంటి ఆ వ్యత్యాసం గమనించాలి. కాబట్టి ఆత్మలో పాలువారము అనే కావడం అనేటటువంటిది ఆత్మ ద్వారా ప్రభు అనే క్రీస్తు వారి మధ్యలో చేసిన కార్యాలన్నీ కూడా వారు చూచారు, కళ్ళతో రుచించారు. చాలామంది చాలామంది వారి సొంత జీవితాలలో కూడా ఈ దయ్యాలు వెళ్ళగొట్టబడడం, వారు బాగుపడడం కూడా వారు రుచించారు. అది పరిశుద్ధాత్మలో పాలివారులం కావడం అంటే. అంత మాత్రాన వారు రక్షణ పొందిన వారు ప్రభు బిడ్డలు అనుకోవద్దు. ఇది మూడవది. తర్వాత మనం గమనిస్తాం 4వదిగా రండి. దయచేసి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ మాటకు మనం వస్తే 5వ వచనం దేవుని దివ్య వాక్యమును అనుభవించిన తర్వాత, మూల భాషలో పాత బైబిల్లో 3 అనే సంఖ్య వేసి క్రింద ఒక మాట రాశారు, రుచి చూచిన. కాబట్టి దే హ్యావ్ టేస్టెడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో. దేవుని దివ్య వాక్యాన్ని వారు ఏం చేశారంటండి, రుచి చూచారు అని.
వాక్యం దగ్గరకు వచ్చినా రుచ్చుడమే, ఆత్మ దగ్గరకు వచ్చినా రుచ్చుడమే. అర్థమైందా? కనుక ఇలాగ రుచి చూడడంతోనే జరిపింది వారి జీవితం. అవును, మంచిదే రుచి చూపించారు. ఒక వ్యక్తి అనుభవించక ముందు రుచి చూచారు, మంచిదే. దిస్ ఇస్ ది గుడ్ ఎక్స్పీరియన్స్. దే హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్రివిలేజ్ అని చెప్పాల్సిందే వారి ఆధిక్యత. ఇప్పుడు నాలుగవది, వాక్యాన్ని రుచి చూడమంటే ఏమిటి? మతయి సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కనుక అక్కడ 13వ వచనం, మతయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం ముందు ఆ శతాధిపతి యెషయా దగ్గరికి వచ్చాడు. 8వ అధ్యాయం 8వ వచనం, నీవు క్షమించరు, 5 నుంచి మనం చూస్తే, వచ్చి వాని స్వస్థపరచము. వాని దాసుడు, శతాధిపతి యొక్క దాసుడు, పక్షవాయువుతో ఉన్నాడు, యెషయా దగ్గరికి వచ్చాడు, వాని స్వస్థపరచు ప్రభువా అని అన్నాడు. అప్పుడు ప్రభువు ఏమన్నాడు? సరే నేను వస్తాను పదా అన్నాడు. అంటే వీడేమన్నాడు మరలా? నా దగ్గరికి వచ్చురుగు, నా ఇంటి కప్పు కిందికి నీవు వచ్చురుగు, నేను పాత్రను కాను అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? క్షమించండి, వాడేమన్నాడు? శతాధిపతి, నీవు మాట మాత్రము సెలవిమ్ము నా దాసుడు. సో ఇదంతా అక్కడుండే గుంపులు గుంపులు వింటూ ఉన్నారు, వారు చూస్తూ ఉన్నారు. అరే వీడేంటి, ప్రభు మాట సెలవిస్తే చాలంటాడే. అప్పుడు 13వ వచనంలో యేసయ్యమన్నాడు, 8వ అధ్యాయం 13వ వచనం, అంతటి యేసుకు వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతి చెప్పింది. ఆ గడిలోనే ఆ దాసుడు. అంటే వాక్యం ఎలాగ పనిచేసిందో. అందుకనే 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినాడు, గుంటల్లో పడిన వారిని విడిపించాడు. అంటే వాక్యం యొక్క శక్తి ఏంటో, వాక్యం ఏం కార్యం చేసిందో, వాక్యం ఎలాగ స్వస్థపరిచిందో, ప్రభు మోట తెలివిచ్చినప్పుడు వాడు ఎలాగ బాగినాడు. మరుసువాత 2వ అధ్యాయంలో నీ పాపాలు క్షమించబడ్డాయని అంటే 9-10 వచనాలలో వారందరూ సనుక్కుంటున్నారు, ఈయనెవరు దేవుడు తప్ప పాపములు క్షమించడు. అప్పుడు ప్రభు అన్నాడు, పాపములు క్షమించడు భూమి మీద మనిషి కుమ్మానికి అధికారం కలదని మీరు తెలుసుకున్నట్లు పక్షవాదులు అని చూచి అన్నాడు. నీవు లేచి నీ పరిపెత్తుకొని నడిచి ఇంటికి పోమన్నా అప్పుడు వాళ్ళు లేచి పరిపెత్తుకుని నడిచి. అంటే ప్రభు మోట బయలుదేరగానే ఎలాంటి కార్యాలు జరిగినాయి. అందుకనే దేవుని దివ్యవాక్యాన్ని రుచి చూచారు. వాక్యంలో శక్తి మీకు అర్థమైంది కాబట్టి వాక్యాన్ని మీరు రుచి చూచారు. వాక్యం ఎలాగ ఎంతమందిలో అటు కార్యం చేస్తుంది చూచారు, మీరు స్వతహాగా అనుభవించారు. అందుకనే వారేమన్నారు, సాక్ష్యం ఇచ్చారు కదా. లూకా సువార్త 4వ అధ్యాయం కానీ మనం వస్తే కనుక అక్కడ సమాజ మందిరంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు 22వ వచనంలో ఆయన మాటలు గుచ్చి వారు ఏమన్నారండి? 4వ అధ్యాయం 22, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి ఇవ్వచ్చు దయగల మాటలుగా ఆశ్చర్యపడ్డారు. సి హౌ దే హ్యావ్ టెస్టెడ్ ది గ్రేసియస్ వర్డ్స్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభుని నోట వచ్చిన ఆ దయగల మాటలకు వారు ఎలాగ రుచించారో చూడండి. టేస్ట్ చేస్తేనే కదండి వారు ఆ మాట చెప్పగలిగారు. తర్వాత 32వ వచనం, ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెనను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆయన వాక్యం అధికారంతో కూడిందంట. అంటే వాక్యంలో అధికారము, అది కూడా వారు రుచి చూచారు. రోగులు స్వస్థ పొందడం, చనిపోయిన వారు లేపడం, ఒక్కొక్క రోగులు బాగాడడం, ఇలాంటివి అనేకములైన వాక్యములు రుచి చూచారు. రుచి చూచారు కానీ వాక్యాన్ని భుజించలేదు. వ్యత్యాసాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 2, దయచేసి యిర్మీయా జీవితంలో 16వ వచనం ఈ మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నా. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము దయచేసి రండి, 16వ వచనం. యిర్మీయా ఏమంటాడండి? 15:16, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. విన్నారా? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించా. భుజించడం అనేది చాలా ప్రాముఖ్యం, టేస్ట్ చేయడం కాదు. సరే 5వ తలంపుకు వెళ్దాం.
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం దయచేసి రండి. 6వ అధ్యాయము 5వది చివరిది 5, 6 వచనాలు రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత. రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం, పోయిన పర్యాయం నేను ఇప్పుడు పోయిన ఆదివారం ఆరాధన చెప్తూ ది వరల్డ్ టు కమ్ అనే మాట నేను మీకు జ్ఞాపం చేశాను. ఆ సందర్భంలో హెబ్రీ 2వ అధ్యాయం నేను మీకు జ్ఞాపం చేస్తూ 6వ వచనంలో రాబోవు లోకమును దేవుడు తన దూతలకు లోపరచలేదు అనేది జ్ఞాపం చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హెబ్రీల సందర్భానికి మనం వస్తే రాబోవు యుగ సంబంధమైన శక్తులు అంటే రాబోవు లోకము యొక్క శక్తుల ప్రభావాన్ని ఏంటి. రాబోవు లోకము అది దేవుని రాజ్యం అని నేను పోయిన ఆదివారం కూడా నేను మీకు జ్ఞాపం చేశా. అయితే ఆ రాజ్యానికి వచ్చి ఒక మాట జ్ఞాపం చేసుకుంటే శక్తుల ప్రభావమును రుచి చూడడం ఏంటి అని అంటే దేవుని రాజ్యం ఏం చూపిస్తుంది అని అంటే రాజ్య అధికారాన్ని మనము జ్ఞాపం చేయబడతాం పలు సందర్భాల్లో. అంటే ఆయన రాజ్యానికి వచ్చి యేసుప్రభు వారు చాలా ఉపమానాలు చెబుతూ వచ్చాడు మత్తయి 13వ అధ్యాయంలో ఇంకా చాలా సందర్భాలలో. ఆ రాజ్యాన్ని రుచి చూడమంటే ఏంటి అని అంటే ఆ రాజ్యం యొక్క శక్తి, ఇక్కడ అదే పదం వాడాడు, ఏమని వాడాడండి, ప్రభావమును శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత. ఏ శక్తులు? ఆ శక్తులు దే ఆర్ ది సూపర్ న్యాచురల్ పవర్స్. ఈ లోకరాజ్యము దాని అధికారాలు శక్తులు కేవలం లిమిటెడ్, దే ఆర్ ఆల్ ఫైనైట్, బట్ ది ఇన్ఫైనైట్ యూనిక్ పవర్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ సూపర్ న్యాచురల్. దే ఆర్ నాట్ న్యాచురల్. అవి ప్రకృతి స్వభావ సిద్ధమైన శక్తులు కాదు, అయితే ప్రకృతి అతీతమైనటువంటి శక్తులు. దేవుని ఆ శక్తులు గురించి ఇక్కడ పౌలు అపొస్తలులు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అలాంటి శక్తులు మీరు అనుభవించారు అని అన్నాడు. ఇది మీరు అర్థం చేసుకోవడానికి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఏమిటి అని అంటే 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో 1-2 వచనాలలో ముందుగా చూస్తే ప్రవక్త అయిన ఎలీషా ఆ రాజు దగ్గరికి వచ్చాడు. ఆ రాజు అధిపతి చేతి మీద ఆనుకుంటున్నాడంట. అప్పుడు ఎలీషా వచ్చి కష్టమైన కరువు సమయంలో ఒక చక్కని శుభ వర్తమానం ప్రకటించాడు. రేపు ఈవేళకు షోమ్రోన్లో ఇంత సమృద్ధి కలుగుతుంది అని చెప్పాడు. నేను అయింది క్లియర్గా మాట్లాడమలే. అయితే సమృద్ధి కలుగుతుందని చెప్పేటప్పటికి రాజు ఎవరి చేతి మీద ఆనుకుంటున్నా అధిపతి ఏమన్నాడు తెలుసా, ఎలాగ జరుగుతుంది, దేవుడు ఆకాశ వాకిళ్ళు తెరిచినా అది సాధ్యం కాదు అన్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా, ఏమన్నాడు ఎలీషా, నీవు కన్నులారా చూచుదువు కానీ నీవు తినవు అన్నాడు. ఆ చివరి 2 వచనాలకు వస్తే ఆ 7వ అధ్యాయం 2వ రాజులు 7వ అధ్యాయం చివరి 2 వచనాలకు వస్తే వాడు కన్నులారా చూచాడు ఆ శక్తి ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుడు దేవుని రాజ్యం యొక్క అధికారం ఏంటో, పరలోక సంబంధమైన అధికారం ఏంటో చూచాడు వాడు, విన్నాడు వాడు, కన్నులారా చూచాడు వాడు. అయితే వాడు అనుభవించలేకపోయి తినలేకపోయినాడు, వాడు చచ్చాడు. చూచాడు కానీ ఎలీషా చెప్పినట్లు వాడు చచ్చాడు, తినలేకపోయినాడు. ఈ హెబ్రీయులైన వారు ప్రభువైన క్రీస్తు యేసు వారి కాలంలో నిశ్చయంగానే దేవుని రాజ్యం అంటే ఇలాగుంటుందా, ఆయన రాజ్యం యొక్క శక్తి ఇదా, ఆ పరలోకం నుంచి వచ్చిన శక్తి ఇదా అని ఆ శక్తిని వారు రుచించారు కానీ చూచారు కానీ వాళ్ళు అన్నారు, అరే మనుషులకు ఎలాగ సాధ్యం, గుడ్డివాని కన్నులు తెరవడం ఏ మానవుడు చేయగలరు, ఇది దేవుడు తప్ప. అంటే దిస్ ఇస్ ది పవర్ ఫ్రమ్ అబౌవ్, నథింగ్ బట్ ఆఫ్ ది న్యాచురల్. కాబట్టి 5వది అట్టి శక్తిని కూడా వారు చూచారు. అందుకనే శక్తుల ప్రభావమును రుచి చూచారు మీరు. సరే ఇప్పుడు మీకు ఈ 5 సంగతులు చెప్పిన తర్వాత నేను ఒక మాట చెబుతూ వచ్చా, కేవలం రుచి చూడడమే కానీ తర్వాత వారు అనుభవించింది లేదు,
భుజించిన అనుభవం వారికి లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ మాటలు రక్షణ పొందిన క్రైస్తవులైన మీకు అన్వయించుకోకండి, రక్షణ పొందిన క్రైస్తవులకు ఇంకెవరికి అన్వయించకండి. రుచి చూచారే తప్ప భుజించినటువంటి వారు కాదు. ఏ వ్యక్తి అయితే రుచి చూస్తే భుజిస్తూ ఉండడో ఆ వ్యక్తి యొక్క స్థితి, వాడికి రక్షణ లేదు, వాడి పాపాలు క్షమించబడవు, వాడు నీతిగా తీర్చబడు, వాడు దేవుని బిడ్డ కాజాలడు, వాడు పరలోక క్రీస్తు సంబంధి ఏమాత్రం కాడు. ఇప్పుడు నేను ఒక వాక్యం జ్ఞాపం చేస్తున్నాను. ఆ వాక్యాన్ని నేను ఇంతవరకు చెబుతూ వచ్చిన ఆ వెలుగంతట్లో కూడా కాంటెస్ట్ సందర్భంలో మీరు ఇప్పుడే కాదు తర్వాత కూడా మీరు గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం దయచేసి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. యేసుప్రభు వారి కాలంలో యేసుప్రభుతోనే అన్నారట. 7వ అధ్యాయము మత్తయి సువార్త దయచేసి రండి. 21, 22, 23 వచనాలు. 22, 23 కొద్దాం ముందు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ఏమన్నారటండి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అవును నిజమే, దే హ్యావ్ ఎక్సర్సైజ్డ్ ది వెరీ పవర్ ఆఫ్ ది హెవెన్, పరలోక సంబంధమైన శక్తుల ప్రభావం వారు అభ్యాసం చేశారు. నిజంగానే అలాంటివి వాళ్ళ ద్వారా జరిగినాయి. యేసయ్యతోనే చెప్తున్నారు, యేసయ్య జరగలేదు అని అనలే. వాళ్ళ మాట చెప్పిన తర్వాత హే మీరెప్పుడు చేశారని యేసయ్య అనలే. నిజమే చేశారు మీరు, కానీ 22లో ఏమన్నారో చూడండి, చేదురు అని చెప్పుదురు. అప్పుడు ఈయనేమంటాడట, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమం చేయవలారా నా ఎదురుని పొండని వారితో చెప్పేదను. అయిపోయింది ఈ మాట. ఈ భాగం హెబ్రీ 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చక్కగా మనకు తేటతెల్లం చేస్తుంది. అందుకనే ఈ మధ్యాహ్నం నేను ఒక మాట అడుగుతున్నాను. ఇక్కడ కూర్చునే వారే కాదు, దూరంగా దగ్గరగా ఉండే వినే ఎవరైనా, మనం హెబ్రీలం కాదు కానీ, అయితే ఇలాంటివి మన జీవితాల్లో కూడా మన ముందుకు తేబడుతున్నాయి. అందుకనే పౌలాపస్తులు ఆ రోజు హెబ్రీలు కాదు, ఎఫెసీ పత్రికలు 5వ అధ్యాయం 14 ఎవతోనాడు, ఎఫెసీలు గ్రేకేయులు అన్యులు వారిని వచ్చి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, లెమ్ము నిద్రించుచున్న నీవు లెమ్ము, మృతుల్లో నుంచి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించుతూ ఉన్నాడు. అవును, ఈ క్రీస్తుని వచ్చిన ప్రకాశం వారి మీద ప్రకాశిస్తూ వచ్చింది. అంతేకాదు దేవుని వరం ప్రభువైన క్రీస్తును ఎవరిలో ఎలాంటి కార్యాలు చేశాడో నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు. నీ భార్యలో రక్షణ కార్యం, నీ భర్తలో రక్షణ కార్యం, నీ తల్లిదండ్రుల రక్షణ కార్యం, నీ పిల్లల్లో రక్షణ కార్యం, కానీ నీలో ఇంకా ఈ కార్యం జరగలేదు. నీకు అర్థమవుతుంది ప్రభువైన క్రీస్తు ఎవరో ఏం చేశాడో, ఇటు శక్తి గలవాడో. అందుకనే మాకు సువార్త 2వ అధ్యాయం 10 చెప్పాను, పాపములు క్షమించడానికి మనిషి కుమారి భూమి మీద అధికారం కలదని మీరు తెలుసుకున్నట్లు పక్షవాయుగలు వంచి లేచి నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పాడు. నీ ఇంట్లో ఎంతోమందితో చెప్పాడు, ఎంతోమంది జీవితంలో ఈ కార్యం జరిగింది, ఎంతోమంది పాపాలు క్షమించబడ్డాయి, ఎంతోమంది రక్షణ పొందారు, వారి జీవితాలు మార్చబడ్డాయి, నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు. కానీ నీవు అనుభవించావా? నీవు ఆ వరమును రుచ్చుడం కాదు, నీవు అనుభవించావా అని. 3వదిగా మరొక పరిశుద్ధాత్మను గురించి నేను జ్ఞాపం చేశాను. అవును, ఆత్మదేవుడు 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం ప్రకారం నిన్ను ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నీతిని గూర్చి, పాపను గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. కాబట్టి నీ వెరుగుదు ఎంతమంది అలా ఒప్పించబడ్డారో, వారి జీవితాల్లో జరిగిన కార్యం ఏంటో, అయితే అది నీ వెరుగుండి కూడా ఈరోజు నిన్నును ఒప్పించుతున్న పరిశుద్ధాత్మని ఇంకా తిరస్కరిస్తూ ఉన్నావు. దానికంటే ముందు హెబ్రీ 10:29 దేవుని కుమారుని పాదములతో త్రొక్కుతున్నావు. నీవు పరిశుద్ధమైన సాధనమైన నిబంధన రక్తంలో అపవిత్రమందుగా ఎంచుతూ ఉన్నావు. ప్రయోజనం ఏంటి నీకు? అలాగనే మనం ఇంకా గమనించినట్లయితే కనుక దేవుని వాక్యం ఎంతమంది జీవితంలో ఎలాంటి కార్యం చేసిందో నువ్వు నీకు తెలుసుగా, నువ్వు చూస్తున్నావుగా, వారు చెబుతున్నారుగా, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు.
నా బ్రతుకు మార్చబడింది. నీకు తెలుసు సంగతి, అటు వాక్యం నీకు అందించబడుతుంది, నీ ఎదుగు తేబడుతుంది. కనుక ఒకటి ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది, రెండవది ఆ ప్రభువైన క్రీస్తు ఆయన వరం నీకు ప్రకటించబడుతుంది, మూడవది ఆయన ఆత్మ నేను గోదాడుతున్నాడు, నాలుగవది ఆ దేవుని వాక్యం నీ చెవిని పడుతుంది నువ్వు వింటున్నావు, ఐదవది పరలోక సంబంధమైన శక్తి ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఆ శక్తి ఎలాగ పనిచేస్తుందో అనేక జీవితాలను చూస్తున్నావు నీ ఇంట్లో కూడా. కానీ నువ్వు ఇంకా లోపడుకున్నావా? నువ్వు ఇంకా అవిధేయత చూపుతున్నావా? అందుకే అలాంటి నీ విషయమ ఈ మాట చెప్పబడుతుంది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే నీవెలాగూ తప్పించుకుంటావు. అందుకనే ప్రేమైన స్నేహితురా సోదరి, ఈ సందర్భాన్ని నీకు జ్ఞాపం చేస్తూ ఇది నీ జీవితానికి అన్వయించుకునేందుకు కొరకాయి దాటిపోకు. ఒక రెండు దయచేసి హెబ్రీ పత్రిక ఆరవ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక, ఇప్పుడు 5-6 వచనాలలో ఆ చివరి భాగానికి మనం వస్తున్నాం. చివరి భాగం అనుభవించిన తర్వాత ఎవరంటండి చెప్పండి, తప్పిపోయిన వారు. క్రిందకు మనం వస్తే అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, వారు ఎవరు అని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. అనుభవించావు నువ్వు ఇవన్నీ చూసావు, కానీ నువ్వు రెస్పాండ్ కావడం లే, స్పందించడం లే. నిన్ను గూర్చే మాట నువ్వు తప్పిపోతూనే ఉన్నావు, ఇంకా నువ్వు ఇంకా దారికి రాలేదు, తొలగిపోతూనే ఉన్నావు. అలాంటి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా, దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నావు. నేను ఇందాకే హెబ్రీ 10:9 జ్ఞాపకం చేశాను, మళ్ళీ చెప్పడం లే. దేవుని కుమారుని సిలువ వేయడం అంటే ఏమిటి? ఆ రోజు సిలువ వేసిన వారితో నువ్వే కిభవిస్తున్నావు అంతే, నువ్వేదో మళ్ళీ యేసు ప్రభువారిని రెండవసారి సిలువ వేస్తున్నావు అనేది కాదు. ఆయన సిలువ ఒకే ఒకసారి అయితే అలాంటి వారితో నువ్వే ఆ రోజు యేసయ్య దినాలలో ఉన్న వీళ్ళందరూ కూడా ఇవన్నీ చూచి చివరికి వచ్చేటప్పటికి సిలువేమని కేకలు వేశారు. దానికంటే ముందుగా ఒక సందర్భంలో యేసయ్యను రాళ్ళతో కొడదామని ప్రయత్నం చేస్తే యేసయ్య తాల్గొన మాట, నేను చేసిన ఏ మంచి కార్యంకు నిమిత్తం మీరు నన్ను రాళ్ళతో కొడతారు అని అడిగాడు. అప్పుడు వెంటనే ఏమన్నారు తెలుసా, నీవు చేసిన మంచి కార్యాల కొర కాదు అన్నారు. అంటే ఆ మంచి కార్యాలన్నీ వారు రుచిచారు, మరి ఎందుకు నన్ను చంపుతున్నారు, రాళ్ళు తీసుకొని నన్ను కొట్టబోతున్నారు అంటే నీవు దేవుని కుమారుని అని చెప్పావు కదా అందుకన్నారు. ఇంకా అర్థం చేసుకోలే. కాబట్టి అలాంటి వారితో వీళ్ళందరూ ఏకీవిస్తున్నారు. నేను ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో, ఈ మాట వినే నీవు ఈరోజు వరకు నీ పాపలు గురించి పశ్చాత్తాపడి ఆ రక్షకుడు ప్రభువైన క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించకుండా ఉంటే ఆ రోజు సిలువ దగ్గర 2000 సంవత్సరాల క్రితం వీరిని సిలువేయమని చెప్పిన వారితో, ఆ రోజు హెబ్రీ పత్రిక 29:10-29 ప్రచారం ప్రకారం కుమారుని పాదములతో తొక్కుతున్నటువంటి వారితో నీవు కూడా ఆ కుమారుడిని క్రీస్తు యేసును ఈరోజు ఇంకా సిలువ వేసే వారితో ఏకీభవిస్తున్నావు. అర్థం చేసుకో, నీ కొరకై సిలువ వేయబడితే నీ రక్షణ కొరకై నీవు ఆయన్ని సిలువ వేస్తావా? అలాంటి వారిని ఇంకా ఏకీభవించి ఆయన సిలువ వేయమంటావా? నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి బదులు నీవింకా ఆయన సిలువకు వేయమని చెప్తావా? ఇప్పుడు రండి దయచేసి ఈ చివరిగా మాట జ్ఞాపం చేస్తున్న 5-6 వచనాల్లో అవమానపరుచున్నారు కనుక మోరు మనసు పొందునట్టు అట్టివారి మరలా నూతన పచ్చుట ఇది సంగతి. అట్టి వారిని నూతనపరచడం అనేది ఇంకా సాధ్యం. అంటే ఈ సందర్భం చివరిలో కూడా మీకు అర్థం చేసుకోవడానికి నేను ఏసావుని జ్ఞాపకం చేయాలని కోరుతున్నా. ఏసావుకు ఛాన్సెస్ చాలా ఇవ్వబడ్డాయి, చాలా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఛాన్సెస్ అన్నీ పోగొట్టుకున్నాడు. అన్నీ పోగొట్టుకొని అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఆశీర్వాదం పొందగోరి పశ్చాత్తాపపడి మారుమోసు పొందాలని చెప్పేసి అని వెతికాడట. వెతికినా కూడా ఏమని రాయబడిందండి, ఇదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోనే ఇలాగే రాశాడు. హెబ్రీ పత్రిక 12:2-16 ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినో ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి.
ఏ సేవ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదకినను మోరుమస్తునందు అవకాశం దొరకక విసర్జింపబడిన మీరెరుగుదురు. అసాధ్యమైపోయింది ఏ సేవ జీవితంలో మారుమస్సు పొందడం. నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందేమో జాగ్రత్త. ఒక సమయం వస్తుంది ఇక నువ్వు వెతికినా కన్నీళ్ళు విడిచిన పశ్చాత్తాపన నీకు దొరకదు, ఛాన్స్ పోతుంది. ఆ దినం రాకముందే ఈ సంగతులు మనసు పెట్టు. నాడు హెబ్రిల్కు వ్రాసిన సంగతులు వారిని గురించి చెబుతూనే ఈరోజు ఎఫెసీ 5:14 ప్రకారం పౌల పస్తులు అన్నిలకు చెప్పిన ఆ మాట ఆదాయం చేసుకొని నీకు చెబుతున్నాను ప్రభు సన్నిధినే ఆయన వాక్యం ద్వారా. కనుక నేడు అని సమయం ఉండగానే ఆయన కుమారి శబ్దం వింటుండగానే పశ్చాత్తాపడి ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగు, అప్పుడు నీవు రక్షణ పొందుతావు. రెండు దయచేసి 6:6 ఇప్పుడు 7 నుంచి 7:8 మనం వెళ్తాము. అయితే వెళ్ళకముందు ఇంతవరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చిన ఆ భాగం అంటే హెబ్రీ పత్రిక 6:4, 5, 6 ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఈ ఉదయకాలమే. ఆ తర్వాత 7:8 ధ్యానం చేసుకోబోయేటువంటి సంగతికి ఈ రెండు సందర్భాలకు అంటే 4, 5, 6 తర్వాత క్రింద 7:8 మధ్య ఒక పదం ఉంది. ఆ పదం ఎట్లాంటిది అంటే ఎట్లనగా అనే పదం. ఈ ఎట్లాగా ఉందంటే ఈ పదం బహు క్లియర్గా పైనుండే 4, 5, 6 తేట తెల్లం చేసేటటువంటి రహస్యాన్ని వ్యక్తం చేస్తుంది అని. 4, 5, 6 ఇంతవరకు చూస్తూ వచ్చిన సంగతిని 7, 8 తేట తెల్లం చేస్తుంది. అసాధ్యం అంటే ఎట్లనగా అన్నాడు. ఇప్పుడు ఎట్లో మీరు గమనించండి. ఇక తేటగా మనకు ఒక చక్కని సాదృశ్యంలో మనం ధ్యానం చేస్తూ వచ్చిన సంగతి అర్థమవుతుంది. రండి, ఎట్లనగా భూమి. నేను చెప్పే మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి, నేను అప్పుడప్పుడు ఆగుతుంటాను. భూమి తన మీద తరచుగా కురియు. రెండవది వర్షము. మీరు అండర్లైన్ చేసుకోవడం మంచిది. మూడవది త్రాగి, అండర్లైన్ చేసుకోండి. ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు. 4వది అండర్లైన్ చేయండి, ఫలించుచు అనేదాన్ని అండర్లైన్ చేసుకోండి. 5వది దేవుని ఆశీర్వచనము పొందు. ఆశీర్వచనము పొందును. పైన చెప్పిన సంగతులన్నీ బహు చక్కగా తేట ఒక సాదృశ్యంలో ఇక్కడ పౌలు అపొస్తలు విస్తపరుస్తూ ఉన్నాడు. భూమి ఎవరో కాదు, ఒక వ్యక్తే, ఒక కుటుంబం, ఒక జనం. రెండవది తన మీద తరచుగా కురిగి వర్షం ఏమిటో కాదు. ఇందాక చెబుతూ వచ్చిన 5 వెలుగు, తర్వాత దేవుని వరం, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన కార్యం, ఆ తర్వాత దేవుని వాక్యం దివ్యవాక్యం, ఆ తర్వాత పరలోక సంబంధమైన యుగ శక్తులు ప్రభావము, ఇదంతా వర్షం. వాళ్ళ మీద కుమరించబడింది ఏసే దినాలలో 33 కాలం చివరి 3 విశేషంగా వారి మధ్య కుమరించబడింది వర్షం. భూమి వారే, ఆ తర్వాత ఆ వర్షము అదే కుమరించబడింది. కుమరించబడింది కానీ వారు త్రాగారు. త్రాగారంటే వారు కేవలం రుచి చూచారే, వారు త్రాగిన అనుభవం వారికి కలగలేదు. అయితే త్రాగాలి అని చెప్పడం ఇక్కడ మనం చూస్తాం. ఎవరైతే త్రాగుతారో వారు 4వది ఫలిస్తారు అనేది మనం చూస్తాం. ఎవరైతే ఫలిస్తారో వారు శిరోవచనం పొందుతారు. కాబట్టి 5 నేను జ్ఞాపకం చేస్తూ ఈరోజు ఈ మాటలు వినే నీ జీవితంలో నీవెవరవైనను నీవే ఆ భూమి అనేది జ్ఞాపం చేస్తున్నాను. రెండవది నీ మీద ఈ వర్షం కురిపించబడుతుంది జ్ఞాపం చేస్తున్నాను. ఓ గుర్తుపెట్టుకో, ఇలాంటి వర్షం దేవుడు నీ మీద కురిపిస్తున్నాడు. ఇది నిన్ను బట్టి కాదు,
ఇది నీవు కోరుతున్నందుని బట్టి కాదు. మనం చూస్తాం మీకాలో ఆ వర్షం ఎలాగుంది, నరుని యోచన లేకుండా మానవ ప్రయత్నం లేకుండా దేవుడు వర్షం కురిపిస్తున్నాడట. ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం 32వ అధ్యాయంలో ఆ వర్షం ఏంటి అంటే ఆయన వాక్యం, ఆయన ఉపదేశం, ఆయన బోధ. కాబట్టి అలాగా పడుతుంది. అటు వెలుగైతేనేమి, ఆ క్రీస్తు దేవుని వరమైతేనేమి, ఆ ఆత్మ అయితేనేమి, తర్వాత దేవుని వాక్యమైతేనేమి, పరిశు అంతేకాకుండా ఆ రాబో లోకం యొక్క శక్తి అయితేనేమి, నీ మీద ఎన్నిసార్లు కురిపించబడుతుంది. కారణం ఏమిటి? నువ్వు త్రాగడానికే. అయితే కేవలం రుచి చూస్తున్నావే తప్ప నువ్వు త్రాగడంలే. నువ్వు త్రాగితే అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఫలిస్తావు. ఫలిస్తే అప్పుడు నీ జీవితంలో అది నీకు ఎలా ఉంటుందంటే చెప్పండి, ఆశీర్వాదం. ఒకవేళ నీవు త్రాగకుండా ఉంటే, ఫలించకుండా ఉంటే ఏమవుతుంది అనేది ఇప్పుడు క్రింద మనం చూస్తాం. కేవలం రుచి చూడడంతో తృప్తి పొందుతుంటే, ఇప్పుడు రండి 8వ వచనం చదువుతున్నాను. అయితే ముళ్ళ తుప్పలు గల నువ్వు గచ్చ తీగలను దాని మీద పెరిగినలా అది పనికిరానిదని విసర్జించబడి శాపం పొందదగినను తుదకది కాల్చివేయబడిన అయిపోయింది. ఫినిష్డ్. ఎప్పుడు ఇదే లాస్ట్ వార్నింగ్. పౌలపుస్తకులు పలు వార్నింగ్స్ ఇస్తూ వచ్చాడు. 1వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు పౌలు వార్నింగ్సే వార్నింగ్స్ ఈ హెబ్రీయన్ వారికి, అవి మనకు కూడా ఉన్నాయి. అందుకనే ఒకవేళ నువ్వు ఇంకా, ఇప్పుడు నేను కొన్ని మాటలు కలుపుతున్నాను, 7వ వచనం నుంచి, భూమి నీవే, 2వది ఆ వర్షం నీ మీద కుమ్మరించబడుతుంది, ఆ తర్వాత 3వది ఆ వర్షాన్ని నువ్వు కేవలము రుచి చూస్తూ ఉన్నావు, 4వది ఆ ఎందుకే ముళ్ళ తుప్పలు గచ్చ తీగలే నీ మీద మొలుస్తున్నాయి, కాబట్టి 5వది నువ్వు పనికిరానిదని విసర్జించబడతావు. యేసావును గురించి వాడాడు అదే పదం, విసర్జించబడ్డాడట. ఇక అల్టిమేట్గా ఏమైంది? ఆశీర్వాదం పొందలేదు కదా, నిత్యమైన నాశం నరకాలి పోయినాడు. అందుకనే తుదకది కాల్చివేయబడిను. ఓ ఇది నీ తుది కాకుండాను గాక, ఇది నీ అంతము కాకుండాను గాక. అందుకని ఈ మధ్యాహ్నం ఈ మాటలు వినే మనం ఈ మాటలకు సరిగ్గా స్పందించి మన జీవితాల్లో ప్రభువైన క్రీస్తును హృదయంలో చేర్చుకొని రుచి చూడడం కాదు, భుజించే అనుభవించే శ్రేష్టమైన అనుభవానికి మనం వచ్చినట్లుగా ప్రభుకు అప్పగించుకుందాం. నేను ఇక ముగించబోతుంటుండగా రక్షణ పొందిన విశ్వాసులైన మనకు కొన్ని హెచ్చరికలతో నేను ముగించబోతున్నాను. 6వ అధ్యాయము మరలా 7వ వచనానికి వస్తున్నాను. భూమి, ఈ భూమి కేవలం ఒక అవిశ్వాసిని మాత్రమే కాదు చూపించేది. బైబిల్లో భూమి రక్షణ పొందిన ఒక విశ్వాసికిని సాదృశ్యం. కాబట్టి ఈరోజు నీవు నేను రక్షణ పొంది ఉంటే మనం నిశ్చయంగా మనము భూమి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క భూమే. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఆ భూమి అనేది నిన్ను గుచ్చే ఉంది. ఆ భూమి బ్రాకెట్ గీసి నీ పేరు రాసుకో అక్కడ. 2వది అలాంటి నీ మీద తరచుగా వర్షం కురుస్తూ ఉంది. ఇట్టి రక్షణ పొందిన ఒక విశ్వాస జీవితంలో ప్రభువైన దేవుడు పంపించుచున్న తరచుగా వర్షం పంపుతూనే ఉన్నాడు. నేను మళ్ళీ 5 సంగతుల గురించి నేను మాట్లాడలేదు కానీ, కాబట్టి ఈరోజు మన జీవితాలలో ఆ వెలుగు అక్కడి నుంచి 5 సంగతులు మన అందుబాటులో ఉంటూనే ఉన్నాయి. అందుకనే వాటన్నింటి గురించి నేను చెప్పేటప్పుడు యెషయా 27వ అధ్యాయంలో ఇశ్రాయేలు గురించి ఒక మాట చెప్పాడు. 1, 2, 3 వచనాలు ఏమని, అది యెహోవా యొక్క ద్రాక్ష తోట, నేను దానిని కాపాడుతాను, దివరాత్రులు నేను నీరు కడతాను, దానికి కావలసిన సదుపాయాలన్నీ చేస్తాను. 5వ అధ్యాయం యెషయా గ్రంథానికి వస్తే అక్కడ ద్రాక్ష తోట గురించి మాట్లాడాడు. 7వ వచనంలో ఆ ద్రాక్ష తోట ఏదో కాదు, ఇశ్రాయేల్ యూదావారు అన్నాడు. ఈరోజు రక్షణ పొందిన దేవుని ప్రజలు మనతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు తెలుసా,
నేను నిజమైన ద్రాక్షావళిని మీరేమన్నాడు తీగలు అని చెప్పాడు. కాబట్టి అలాంటి మన జీవితంలో మన మీద ఆయన తరచుగా ఈ వర్షాన్ని కురవజేస్తున్నాడు. ఈ సారమును సమృద్ధిని మన జీవితాల్లో మన అందుబాటులో ఈ వనరులన్నీ మన కొరకు ఉంచాడు. నిజమే రక్షణ ఇచ్చాడు, ఆయన కృపను మన అందుబాటులో ఉంచాడు, పరిశుద్ధాత్మను నివసింప అనుగ్రహించాడు, దేవుని దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు, పరిశుద్ధుల సహవాసములు ఇచ్చాడు, దేవుని వాక్య ఉపదేశములు ఇస్తూ ఉంటున్నాడు, పరిశుద్ధుల ప్రార్థనలు మన అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా అనేకములు ఈ వర్షం నీ జీవితం మీద కుమరించబడం లేదా? అంతేకాదు నువ్వు రుచుడమే కాదు త్రాగిన అనుభవం జీవితంలో నీకు ఉంటుంది కదా. ఇది రెండవ మాట. ఇప్పుడు మూడవ మాటకు వస్తున్నాను. ఎవని కొరకు వ్యవసాయము చేయబడను, దయచేసి గమనించండి అన్నమాట. అంటే నీవు నేను వ్యవసాయం చేయబడుతూ ఉన్నాం. ఒకటవ కొరంతి 3:9 పౌలపస్తుని మాట అన్నాడు, మీరు దేవుని గృహమును దేవుని వ్యవసాయమునై ఉన్నారు, మేము దేవుని జత పని వారం. కాబట్టి దేవుడు ఎంతోమంది నీకు ఇచ్చాడు, అపొస్తలులను ప్రవక్తలను సువార్తికులను కాపర్లు ఉపదేశకులను ఇంకా అనేకులను ఇచ్చి నిన్ను నన్ను ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. గుర్తుంచుకో ఈ మాట. ఏదో లోకంలో జీవిస్తున్నాం, కాలం గడుస్తుంది కాదు. నీవు నేను భూమి ఈ ఆకాశ వర్ష జలాన్ని త్రాగుతున్నాం మన కొరకు కాదు, ఎవని కొరకు వ్యవసాయం చేయబడుతున్నావు? ఈ ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ లివింగ్ ఆన్ దిస్ వరల్డ్ ఫర్ హిమ్సెల్ఫ్, బట్ హీ నీడ్స్ టు అండర్స్టాండ్ దట్ ఏ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్ లివ్స్ ఫర్ క్రైస్ట్. ఒక క్రైస్తవుడైన వాడు ఈ లోకంలో తన కొరకు తాను జీవిస్తున్నాడనే తాత్పర్యం తలంపు వద్దనే ఉండనేకూడదు. అందుకని 2:5 పౌలు పస్తులకు మాట అన్నాడు, ఇక జీవించువారు తమ కొరకు కాక తమ కొరకే మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అంటూ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. అందుకే మేము క్రీస్తు కొరకు జీవిస్తున్నాం. గలతీ 2:20 జీవించువాడు నేను కాను, క్రీస్తు నాయన జీవించున్నాడు. అంటే ఏదో క్రీస్తు ప్రభువు నాలో జీవిస్తున్నాడని కాదు, ఐ లివ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకే నేను జీవించున్నా. అందుకే ఇప్పుడు నేను జీవించుతున్న ఈ జీవితం క్రీస్తు చేసిన నా కొరకై తను తాను అర్పించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నా, ఆయన కొరకు జీవిస్తున్నా. అది గుర్తుపెట్టుకోవాలి విశ్వాసం మన జీవితాల్లో. ఆ తర్వాత మనం గమనిస్తాం, ఇంత వ్యవసాయం చేయబడిన తర్వాత 4వది ఏంటి అనంటే, ఎవని కొరకు వ్యవసాయం చేయబడుతున్నామో ఆయనకు ఏం ఫలించాలంటే చెప్పండి, అనుకూలమైన పైరులు ఫలించాలి. ఇది చెప్పగలమా ఈరోజు మన జీవితాలలో? యోహాను సువార్త 15:1 నేను నిజమైన ద్రాక్షావళి మీరు తీగలని చెప్పిన తర్వాత అల్టిమేట్గా 8వచనానికి వెళ్ళిన తర్వాత యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడండి యేసయ్య? మీరు బహుగా ఫలించడం వల్ల పరలోకం ఉందని నా తండ్రి. కాబట్టి ఇది నీకు ఇది నాకు, టు ఎవ్రీ ఇండివిజువల్ బిలీవర్, దిస్ ఈజ్ ది మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ టు యూ యాజ్ యూ లివ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్. ఒక క్రైస్తవ లోకంలో జీవించే నీ జీవితంలో నీకు నాకు ప్రభువుని క్రీస్తున్న వర్తమానం అదే. మీరు ఫలించాలా? మీరు బహుగా ఫలించాలి. మీరు ఫలించడం వల్ల బహుగా పరలోకం ఉందని నా తండ్రికి మాయమ కలుగుతుంది. ఉందా జీవితంలో? ఈరోజున ప్రభువును ఈ లోకంలో మహిమపరిచే చక్కని క్రైస్తవ జీవితం మనం జీవించగలుగుతున్నామా? ఇందాక నేను చెప్పిన ఆ భాగంలో ఆయనను బహిరంగముగా బాహాటంగా సిలువ వేయచు దేవుని కుమారుని ఏం చేస్తున్నారంటే చెప్పండి, ఏం చేస్తున్నారన్నాడు? చివరిలో ఒక మాట అన్నాడు, ఆయనను అవమానపరుచుతూ ఉన్నారు. 6వ చివరిలో ఒకవేళ ఈరోజు మన జీవితాల్లో క్రీస్తునే కదా మన జీవితం ద్వారా మహిమపరచకపోతే మనం చేసేది కూడా ఆయన్ని అవమానపరచడమే. అందుకనే 2:5 పౌలు పస్తులకు మాట అన్నాడు, ఏమని, మిమ్మను బట్టియే కదా ఆయన నామం అన్ని జనంలో దూషణ పాలవుతుంది. ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఇలాగా
ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందా? అలాంటి ఆయనకు అనుకూలమైన యోగ్యమైన అంగీకారమైన ఫలం ఫలించుతూ ఉన్నామా? 27వ అధ్యాయం యెషయా నేను చెప్పాను ఇందాక. ఆ తర్వాత యెషయా 5వ అధ్యాయం నేను మీకు చెప్పాను. అప్పుడు ఫలములు ఆయనకు అనుకూలమైన ఫలములు అక్కడ కనపడకపోయేటప్పటికీ ప్రభువైన దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక మాట నిజంగా మన హృదయాల్లో తాకాలండి. రండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము దయచేసి గమనించండి. 5వ అధ్యాయం 4వ వచనం మీరు జాగ్రత్తగా చూడిన మాట మనసుకు పట్టించుకోండి. 4వ వచనం నేను నా 3వ వచనం చివరిలో కూడా కాబట్టి దేవుడు వాళ్ళని అడుగుతున్నాడు, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఏంటి మాట? ఆయన అంటున్నాడు, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం చేయండి అయ్యా, న్యాయం చేయండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. దయచేసి అర్థం చేసుకో, నీవు నేను ఆయన ద్రాక్ష తోట. ఆయన అడుగుతున్నాడు మనల్ని, నా ద్రాక్ష తోట నాకు న్యాయం చేయి. నాకు అన్యాయం చేస్తావా? తర్వాత 4వ వచనం నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయాలి? సర్వజ్ఞుడు ఆయన అంటున్నాడు, ఇంకేం చేయాలి? నేను ఇంత చేశానే, ఇంకా నేనేమన్నా చేయాలనా అని. తర్వాత 4వ వచనం అది ద్రాక్ష పండ్లు కాయని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఈ మాటలను మన జీవితానికి అన్వయించుకుందాం, వ్యక్తిగతంగా నీకు నాకు అన్వయించుకుందాం. నాకు న్యాయం చేయ్యా, నేను ఇంకేం చేయాలి? నీకు ద్రాక్ష ఫలములు కాయాలి నేను కనిపెడుతుంటే, కారు ద్రాక్షలు కాసావే, నాకు న్యాయం చేయి. ఆ దేవుడు, ఆ యేసయ్య ఆయన అంటున్నాడు, నాకు న్యాయం చేయి. ఒక్కసారి ఈరోజు మన జీవితాలు పరీక్షించాం, ఆర్ వీ డూయింగ్ ది జస్టిస్ టు దిస్ క్రైస్ట్, ఈ క్రీస్తు యేసు ప్రభువారు నీకు నాకు చేయవలసినంత చేసిన యేసయ్యకు న్యాయం చేస్తున్నామా? ప్రభు నీకు ఇచ్చిన రక్షణకు, నీ జీవితాలు ఆయన కనిపించిన కృపకు, నీకు చేసే ప్రతి మేలు ఉపకారాలకు, నీకు ఇచ్చిన ప్రతి ఈ వివరాలకు, ఈ లోకంలో నీకు ఇచ్చిన స్థితి స్తోమత స్థానాలకు, నీవు అనుభవించి ఆనందిస్తున్న వాటన్నిటి విషయంలో ఆ ప్రభుని క్రీస్తు ఇచ్చిన ఆయనకు న్యాయము చేస్తున్నావా? అనుకూలమైన పైరులు ఫలించుచున్నావా? ఆయన్ను మహిమపరుచున్నామా? ఆయన్ను తృప్తిపరుస్తున్నామా? లేకపోతే ఆయన అడుగుతున్నాడు, నేను ఇంకేం చేయాలి నీకోసం? న్యాయం చేయి ఇప్పుడన్నా, ఆ ద్రాక్ష ఫలాలు నాకు అనుకూలమైనవి ఫలించు. ఇంకా నేను కింద భాగానికి వెళితే అది ఎలా ఉంటుందో చూస్తారా? 5వ వచనం ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమని మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్టు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్టు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. ఇక తర్వాత వచనాలు నేను చదవండి. అక్కడికి వెళితే ఒక్కసారి హెబ్రీ పత్రిక వెళ్ళి 6వ అధ్యాయానికి మీరు వినండి చాలు, దేకండి. 5, 6 వచనాల్లో చివరిలో మనం చదివామే, ఏమని చదివాము? అట్టి వాణిని మరలా దారికి తెచ్చుట అసాధ్యము అని మనం చదివామే. 6వ అధ్యాయము 7వ వచనానికి వెళ్ళిన తర్వాత, క్షమించండి, 8వ వచనానికి వెళ్ళిన తర్వాత అది త్వరగా విసర్జించబడింది, కాల్చివేయబడును అని అన్నామే. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, క్రొత్త నిబంధనలో మనము ఆయన ద్రాక్ష తోట, మనము ఆయన నాటిన చెట్లు, తండ్రి నాటిన ప్రతి మొక్క అని అన్నాడు. కాబట్టి మన జీవితంలో ఇలాంటి అనుభవం ప్రభు కావాలని కోరుతుంటుండగా, అట్టి అనుభవం మన జీవితంలో లేకపోతే వారిని నాశనం చేసినట్లు నాశనం చేయడు. కానీ ఇక్కడ వ్యత్యాసం గమనించాలిగా, వారిని ఎలాగా అయిపోయింది, వారి ఎండేమో అయిపోయింది,
అట్టివారు మారు మనసు పొందడం అసాధ్యము అని అన్నాడు. అయితే అది మన విషయంలో అసాధ్యం కాదు, రక్షించమన్న క్రైస్తవుల విషయంలో అసాధ్యం కాదు. నిజమే, మన జీవితాలలో అనుకూలమైన పైరులు ఫలించకుండా ఆటంకపరిచే గచ్చ పదులు, ముండ తుప్పలు, బలురక్క చెట్లు కనపడుతున్నాయి. ఒకసారి ఆలోచించు, ఏమి మన జీవితాలలో అనుకూలమైన పైరు ఫలించకుండా ఆటంకపరిచే ఆటంకాలు? మత్తయి 13వ అధ్యాయంలో 4 ఉపమానాలు మనం చూస్తాం. మొదటిది త్రోవ ప్రక్కన పడింది, రెండవది రాతి నేల పడింది, మూడవది ముండ తుప్పల్లో పడింది. అంటే అవన్నీ మొలిచి పెరిగి వీటిని అనుదొరుక్కినాయి, కాబట్టి ఫలాలు ఫలించినాయి. మంచి నేల పడింది, విత్తనం ఫలించింది. విశ్వాసుల మన జీవితాలలో కేవలం త్రోవ ప్రక్కనే ఉన్నామా? ఆకాశ పక్షులు ఎత్తుకొని పోతున్నాయి వినే వాటిని. రెండవది ముండ తుప్పల్లో పడి అవి పెరుగుతున్నాయి, మన జీవితాలు అంచివేస్తున్నాయి ఆ వాక్యాన్ని. మూడవది రాతి నేలలో పడి ఏదో కష్టాలు శ్రమలు అభ్యంతరపడి మన జీవితాల్లో వాడిపోయే వారంగా కనపడుతున్నాం. అయితే మంచి నేల పడిన విత్తనం 100, 30, 60, 100 ఫలించేది, అలాంటిదిగా ఉండాలి. అందుకనే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఏవి మనల్ని అణచుతున్నాయో, ఆటంకపరుస్తున్నాయో ఫలించకుండా సరైన వ్యవసాయం చేయబడకుండా ఏవి మనల్ని ఆటంకపరుస్తున్నాయో వాటిని మన జీవితాల్లో సరి చేసుకుందాం. కాబట్టి నిన్ను నన్ను ప్రభు తృణీకరించడు. కాకపోతే ఒక మాటకి నేను మీకు చెప్పాలి, ఏంటి అంటే ప్రభు మన మీదకి తన చిత్తానుసారమైన పరీక్షలు లేకపోతే శిక్షలు, ఆ శిక్షలు ఆయన కోపమును బట్టి కాదు, మనల్ని క్రమపరిచేందు కొరకై కనికిరాన్ని బట్టి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అవి ఫలించవలని చెప్పి ఏం చేస్తాడంట చెప్పండి, వ్యవసాయకుడు వాటిని కత్తిరిస్తాడు, కొమ్మలను కత్తిరిస్తాడు, నిన్ను నన్ను కత్తిరిస్తాడు. అంతవరకు పోకముందే మన జీవితాలు పరీక్షించుకొని ఒప్పుకుందాం, విడిచిపెడదాం విశ్వాసులంగా అవి ఏమిటో. ఇంకెంతకాలం ఇలాంటి వాటిని ఇంకా ఎదగనిస్తుంటావు జీవితంలో, అవి నిన్ను అణచివేనట్టు చేస్తుంటావు. ఇంకెంతకాలం పనికిరాల నేకములు నీ జీవితంలో ఉండనిస్తుంటావు. ఇంకెంతకాలం ఆ చేదని వేరు మలిచి నీ జీవితంలో నిన్ను ఆటంకపరిచేటట్టు చేసుకుంటుంటావు. ఇంకెంతకాలం ఆయన చేత సరినైతే వ్యవసాయం చేయబడకుండా ఆటంకపరచబడే ఆ హృదయ కాఠిన్యమును కలిగి ఉంటావు. ఇష్టపడదాం, ప్రభుకు అప్పగించుకుందాం, తద్వారా చక్కగా వ్యవసాయం చేపడతాం. ఇక్కడ నేను ఒక మాట చెబుతున్నాను, ఏంటి అంటే నీవు నేను రక్షణ ఏమాత్రం పోగొట్టుకోం. ఎందుకంటే ఇందాక చెప్పాను అసాధ్యమని చెప్పినప్పుడు కొంతమంది ఈ పదం కష్టమనే పదం వాడుతుంటారు అని, కానీ కొన్నిసార్లు ఇది ఇక్కడ సతమతమైపోయి విశ్వాసకి అన్వయించి ఈ దినాల్లో రక్షణ పొందిన విశ్వాసకి అనుమతించి అటు వాడిని మారుమనసు పొందడానికి అసాధ్యం, వాడు నరకానికి పోతాడు. ఒక్కసారి రక్షణ పొందిన ఒక్క విశ్వాసిని నరకానికి ఎప్పుడూ పోడు. అర్థమైందా? ఎప్పుడు పోడు. యేసుప్రభు ఒక పాపిని దర్శించి రక్షిస్తే ఆ రక్షణ ఇటర్నల్, ది ఇటర్నల్ సాల్వేషన్, హెబ్రీ 5:9 నిత్యమైన రక్షణ. కాబట్టి ఇక్కడ ఏమో భ్రమపడద్దు, మోసపోద్దు, ఎవరు అది ఇది చెప్తుంటే దయచేసి ఏమొగ్గద్దు, అర్థం చేసుకోండి. ఒక్క విశ్వాసమే నీవు రక్షించబడితే నీ జీవితంలో నీకు హోప్ ఉంది, నీవు తిరిగి సమకూర్చబడిన నిరీక్షణ ఉంది, ప్రభు నీ కొరకు ఏర్పాటు చేశాడు, విశ్వాసమైంది. అలాగ ఉంటే రా సమకూర్చబడు, పిలుస్తున్నాడు ప్రభు, బ్రష్లేని పిల్లలా తిరిగిరండి, నేను మిమ్మల్ని బాగు చేస్తా. అంతేకాదు రక్షణ పొందిన మన జీవితాల్లో ఫలించని ఫలవంతమైన జీవితం లేకుండా కేవలం గొడ్డుబోరిన ఆత్మమైన క్రైస్తవ జీవితం అయితే ప్రభు నిన్ను నూతనపరచాలని కోరుతున్నా. అటు వారిని నూతనపరచడం అసాధ్యము, అది వారికి నీకు కాదు.
నిన్ను నన్ను ప్రభు నూతనపరుస్తాడు. అంతేకాదు ప్రభు కొరకై ఫలించే వారినిగా ప్రభు చేయటం కానీ సాధ్యమే. అందుకే ప్రభు చేతికి అప్పగించుకో, ఒక నూతన తీర్మానం చేసుకోని విశ్వాసే. తద్వారా ప్రభు కొరకై మంచి ఫలాలు ఫలి రక్షణ మనకు పోదు కానీ అయితే ఫలాలు ఫలించాలి. ఒకవేళ ఫలాలు ఫలించకపోతే క్రీస్తు న్యాయపీఠం నిలబడినప్పుడు మన జీవితాల్లో బహుమానాలు ఉండవు, అది గుర్తుపెట్టుకో. ఆ బహుమానాలు కన్నా ఉండకపోతే ఈరోజు ఫలించని మనం చేసే క్రియలన్నీ కూడా కర్ర గడ్డి కొయ్యకాల వలె కాలిపోతాయి. ఆ రోజు నీకు నష్టం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. అంతేకాదు ఆ రోజు నువ్వు సిగ్గుపడతావు. అంత దూరం ఎందుకు పోతావు? రక్షణేమో పోదు కానీ అయితే నష్టపోతావా? రక్షణ పోదు కానీ ఆ దినం సిగ్గుపడతావా? రక్షణ పోదు కానీ ఆ రోజు బహుమానాలు పొందకయే ఊరకుంటావా? నిరాశ నిస్పృహతో సరి చేసుకొని ఉన్నత తీర్మానంతో ప్రభు ప్రార్థన చేసుకుందాం.